ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది సినిమాలు సరిగ్గా ఆడట్లేదు ఒక మోస్తారు హైప్ ఉంటేనే కానీ జనాలు ఎవరు సినిమా థియేటర్లకి రావడానికి ఇష్టపడట్లేదు పైగా టికెట్ హైక్స్ వల్ల జనాలు ఓటీటీకి పరిమితం అయిపోతున్నారు అంతంత పెట్టి టికెట్స్ కొని థియేటర్కి వెళ్ళి చూసే కంటే కొన్ని రోజులు అయితే ఓటీటీకి వచ్చేస్తుంది కదా అనే థాట్ ప్రాసెస్లో జనాలు ఉన్నారు మరి సినీ పరిశ్రమ ఏమి చేస్తుంది దీని మీద శ్రద్ధ తీసుకునే అవకాశం ఉందా లేదా అంటే రీసెంట్గా జరిగినటువంటి తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ ఆ ఛాంబర్లో ఆ మీటింగ్ ద్వారా తెలిసింది ఏమిటనంటే హీరోల దగ్గర నుంచి కూడా సానుకూలంగా స్పందన వచ్చింది అగ్ర హీరోలందరూ తమ యొక్క తగ్గించుకుంటాం తగ్గించుకుంటామని చెప్పేసి ముందుకు వచ్చారు సో అదే కోవలో అల్లు అర్జున్ గారు తన రెమ్యునరేషన్ని తగ్గించుకుంటాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేసినట్టు తెలుస్తుంది ఇవన్నీ కూడా అధికారికంగా త్వరలోనే వెల్లడి కానున్నాయి నిజంగా అల్లు అర్జున్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పుష్ప సినిమాతో ఇండియా వైడ్గా ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసినటువంటి అల్లు అర్జున్ గారు ప్రొడ్యూసర్ బాగు కోసం సినిమా బాగు కోసం ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అంటే ఖచ్చితంగా బడ్జెట్ అనేది కన్స్టైన్లో ఉండాలి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని హీరోస్ రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలనేటువంటి వాదన ఎప్పటి నుంచో ఉంది సో దీన్ని ముందుకు తోస్తూ అగ్ర హీరోల్లో ఒకరైనటువంటి అల్లు అర్జున్ గారు ఈ యొక్క డిషన్ తీసుకోవడం నిజంగా హర్షద హర్షించదగ్గ విషయం అని చెప్పేసి అనుకోవాలి నిజంగా అల్లు అర్జున్ గారికి హ్యాట్స్ ఆఫ్